హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ కట్స్. కేవేస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీకు థంబ్నైల్ మీద చూడంలో అర్థమై ఉండొచ్చు. సో ఏంటంటే రీజన్, భయ్య ల్యాప్టాప్ కొన్నప్పుడు భలే ఫాస్ట్గా పనిచేసింది భయ్య, ఏది ఓపెన్ చేసినా ఏం చేసినా గేమ్స్ ఆడినా చాలా అంటే చాలా ఫాస్ట్గా రన్ అయింది. ఇప్పుడు మాత్రం ప్రతి దీస్లో ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వాలన్నా లేకపోతే ఒక ఫైల్ ఓపెన్ అవ్వాలన్నా ఓ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలన్నా లోడింగ్ తిరుగుతూనే ఉంది. సో దానికి రీజన్స్ ఏంటో చెప్తాను. మళ్ళీ మన ల్యాప్టాప్ స్పీడ్స్ ఎలా పెంచుకోవాలి, ఒక్క ల్యాప్టాపే కాదు లైక్ డెస్క్టాప్ కూడా, ఇది విండోస్ 10 అండ్ విండోస్ 11, ఇప్పుడు విండోస్ 11 వాడుతున్నారు కదా చాలామంది, సో అన్ని వర్షన్స్లో చెప్తాను. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో టాస్క్స్ వల్ల మీకు ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్, సిపియూ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇవాళ రోజు వీడియోలో మొత్తం అన్నీ చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అండ్ దానికంటే ముందు ఇవాళ రోజు మన వీడియో స్పాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్పాన్సర్ చేసేది అనకాడమీ వాళ్ళు. సో అనకాడమీ వాళ్ళు లెర్నింగ్ ఫెస్టివల్ అనే ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ లెర్నింగ్ ఫెస్టివల్లో ఏంటంటే మీరు సిబిఎస్ఈ కానీ ఐఐటీ కానీ జేఈ కానీ నీట్ కానీ యూజీ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక వీల్ ఏదైతే అనకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది నియర్లీ 10,000 వరకు అయితే ఉంటుంది కోర్స్ ప్రైజ్ అనేది, అంటే అన్నిటిలో నీట్ కానీ జేఈ కానీ ఏదన్నా చూసుకుంటే. సో ఆ కోర్స్ని వీళ్ళు 299 అంటే 299 రూపీస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ అందులో కూడా డిస్కౌంట్ అయితే ఉంది. అదేంటంటే కేవీఎస్ అనే కోడ్ కనుక మీరు వేసినట్టయితే ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు ఆ కోర్స్ అనేది టోటల్గా 270 రూపీస్కి అయితే దొరుకుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, లైక్ ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జేఈ మెయిన్స్కి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సో ఐఐటీలకి, వీళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. లైక్ తెలియకపోయినా కనీసం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది డైరెక్ట్గా, దాని మీద క్లిక్ చేసి అండ్ మన ప్రోమో కోడ్ ఏదైతే కేవీఎస్ ఉందో అది పంపించండి. సో వాళ్ళు ఏంటంటే ఏదైతే కోర్స్ ఉందో ప్లస్ సబ్స్క్రిప్షన్ కోర్స్ అది వాళ్ళు 270 అయితే తీసుకోగలరు. ఇది టోటల్ 45 డేస్ అయితే కోర్స్ నడుస్తుంది. అండ్ టోటల్ ఏదైతే ప్లస్ సబ్స్క్రిప్షన్లో మీకు ఉంటాయో 27,000 టెస్ట్స్ అండ్ అలాగే బెస్ట్ టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ సాల్వింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో 45 డేస్ 270 రూపీస్ చాలా అంటే చాలా తక్కువ. సో నా సజెషన్, వన్స్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, అక్కడ లింక్ మీద క్లిక్ చేసి కేవీఎస్ అనే కోడ్ అయితే వేసేసి 270 రూపీస్ కనుక మీరు పే చేసినట్టయితే ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను ముందు మెన్షన్ చేసిన ఐఐటీ జే 270 రూపీస్కి అయితే ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే దొరుకుతుంది. సో వన్స్ వెళ్ళి విజిట్ అయితే చేయండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే వదిలేస్తాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాను. సో మీరు కూడా ఇప్పుడు నేను ఏదైతే అన్నీ చూపిస్తానో అన్నీ చేయాలని లేదు, అండ్ కొన్ని అయితే ఖచ్చితంగా చేయండి. అప్పుడే మీ ల్యాప్టాప్ అనేది కొంచెం బాగా వర్క్ చేస్తుంది, అంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ అయితే మీకు కూడా అనిపిస్తుంది ఇంక్రీజ్ అయినట్టు. సో చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీ ల్యాప్టాప్లో ఏదైతే లైక్ టెంపరీ ఫైల్స్ కానీ లేకపోతే అప్డేట్స్ అయినప్పుడు బ్యాకప్స్ వచ్చే ఫైల్స్ కానీ ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో వాటిని మనం ఫస్ట్ తీసేద్దాం. వాటిని తీయడం వల్ల కొద్దిగా అయితే ఫాస్ట్ అయితే అవుతుంది మీ సిస్టమ్. సో ఫస్ట్ వాటిని అయితే తీద్దాం. సో దానికోసం ఏంటంటే మనకి 2 ట్రిక్స్ అయితే ఉంటాయి. లైక్ ఏంటంటే ఒకటి, డైరెక్ట్గా మీరేం చేస్తారంటే మీ కీబోర్డ్ ఏదైతే ఉంటుందో కీబోర్డ్లో విండోస్ బటన్ ఉంటుంది చూసారా, అది అండ్ అలాగే ఆర్ ఉంటుంది, రెండు ఒకసారి పెట్టి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఇలాంటిది అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరేం లేదు, ఇప్పుడు ఏదైతే పైన ఉందో అదే రాయండి, లైక్ పర్సంటేజ్ టెంప్, నెక్స్ట్ మళ్ళీ పర్సంటేజ్ క్లిక్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. మీకు ఏంటంటే ఇలాగ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే టెంపరీ ఫైల్స్ అనమాట, మీకే కనిపిస్తుంది. ఇవి యాప్ డేటా, లోకల్, టెంప్, ఇవన్నీ టెంపరీ ఫైల్స్. ఇవేంటంటే కంట్రోల్ ఏ క్లిక్ చేసి అన్ని కంట్రోల్ చేసిన తర్వాత డిలీట్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇవన్నీ డిలీట్ అయితే చేసేసేయచ్చు డైరెక్ట్గా. మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ డిలీట్ అయితే చేస్తాను. సో డిలీట్ చేసేసినాక కొన్ని ఏంటంటే ఇలా వస్తాయి, వీటిని ఏంటంటే డోంట్ ఫాలో ద కరెంట్ ఐటమ్స్ స్కిప్ కొట్టేసేయండి. ఇంకా అవి స్కిప్ అయిపోయి 100 అయిపోతాయి అనమాట. సో దానివల్ల ఏముందంటే మీ సిస్టంలో ఏదైతే యాప్ డేటాలో ఉన్న లోకల్లో టెంప్ ఫైల్స్ అన్ని క్లీన్ అయితే అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే లైక్ మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఫైల్ ఎక్స్ప్లోరర్ నుంచే మీరు ఏదైతే ఉంటుందో మీ డెస్క్టాప్లో ఒక రండి. నెక్స్ట్ మీ డిస్క్స్ ఏవైతే ఉంటాయో మీ డిస్క్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూసారా ఏసీ అనేది, దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తాను. సో ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అని ఉంటుంది చూసారా, డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఇంకో దానికి తీసుకెళ్తుంది. విండోస్ 11 అయితే ఇలా ఉంటుంది, విండోస్ 10 అయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటుంది, కాకపోతే మీరు చూసుకోవాలి ఎక్కడేముందనేది. సో మనం ఇందాక కొన్ని టెంపరీ ఫైల్స్ అయితే డిలీట్ చేసేసాం. మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ డిస్క్కి సంబంధించిన టెంపరీ ఫైల్స్ అయితే ఉన్నాయి, అవేంటంటే 60 GB వరకు అయితే ఉన్నాయి. సో ఇక్కడికి మీరు రండి. సో ఇక్కడ 60 GB ఏంటి భయ్య, మనం ఇందాక కొన్ని తీసేసాం కదా, మరి ఎందుకు తగ్గలేదంటే అదేంటంటే యాప్ డేటాలో ఉన్న టెంపరీ ఫైల్స్ అనమాట లోకల్లో. ఇక్కడ ఏంటంటే మీకు అన్నీ వస్తాయి, లైక్ చూసారంటే మీరే చూడొచ్చు, డౌన్లోడ్స్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు, 29.4 GB ఉంది, లేకపోతే రీసైకిల్ బిన్, ఇలా డిఫరెంట్ డివైడ్ అయి ఉంటాయి. అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోమాకండి. ఇక్కడ ఏదైతే టెంపరీ ఫైల్స్ ఉందో అదొకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మీకు కావాల్సినవి ఉంటాయో అవి వదిలేసేయండి. సో ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అయిపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. సో అది చూసి ఏది కావాలో అది మీరు టిక్ పెట్టుకొని అది మాత్రమే
రిమూవ్ ఫైల్స్ మీద క్లిక్ చేశారనుకోండి, రిమూవ్ ఫైల్స్ ద సెలెక్టెడ్ ఫైల్స్ విల్ డేటా పర్మినెంట్లీ డిలీట్ అంటుంది. ఓకే కంటిన్యూ క్లిక్ చేస్తాను, ఎందుకంటే నేను ఓన్లీ టెంపరీ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అవి పోయినా నాకు ప్రాబ్లం లేదు. సో టెంపరీ ఫైల్స్ అయితే నేను తీసేసుకున్నాను. సో ఇదొక ట్రిక్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడే ఇంకో ట్రిక్ కూడా ఉంది, అదేందో చెప్తాను. ఇక్కడ మీరు పైన సెర్చ్లో ఏం చేస్తారంటే స్టోరేజ్ సెన్స్, స్టోరేజ్ టర్న్ ఆన్ స్టోరేజ్ సెన్స్ అని చెప్పి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టినట్టయితే మీకు ఇలాగైతే వస్తుంది, విండోస్ లెవెల్ ఎలా ఉంటుంది, 10లో ఇంకోలా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే స్టోరేజ్ సెన్స్ ఉంటుంది, ఆటోమేటికల్లీ ఫ్రీ అప్ స్పేస్, డిలీట్ టెంపరీ ఫైల్స్ అండ్ మేనేజ్ లోకల్లీ అవైలబుల్ క్లౌడ్ కంటెంట్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ఆన్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్, ఇప్పుడు ఏదైతే మనం చేసామంటే వెళ్ళి మన మాన్యువల్గా అది చేసే పని ఉండదు, టెంపరీ ఫైల్స్ ఆటోమేటిక్గా వచ్చినప్పుడల్లా అదే చేసేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ క్లియర్గానండి, ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఉండొచ్చు ఈ టెంపరీ ఫైల్స్లో, అలాంటప్పుడు మీరు ఇది బెటర్ ఆఫ్లో ఉంచుకోవటమే నా సజెషన్. ఎందుకంటే ఆన్లో ఉందనుకోండి మీకు ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయిపోతే అది మళ్ళీ రిట్రీవ్ చేయలేము. సో అందుకనే ఇది మీ రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకొని ఉంటుంది, మీరు కావాలంటే టర్న్ ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేతలకి ఏంటంటే మనకి ఏదైతే స్టార్ట్అప్ యాప్స్ ఉంటాయో, లైక్ మీకు ఇప్పుడు సిస్టంలో రన్ అవుతూ ఉంటుంది, సిస్టమ్ ఆన్ అవడంతోనే స్టార్ట్ అయిపోతుంటాయి ఆ యాప్స్ కూడా. సో అవేంటో చూపిస్తాను. దీనికోసం మీరు టాస్క్ మేనేజర్లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ స్టార్టప్ యాప్స్ అని ఉంటుంది ఒకటి, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టార్టప్ యాప్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మీరు అవసరం లేని డిజేబుల్ చేసుకోండి, లైక్ ఇప్పుడు సీసీ ప్రాసెస్ ఈఎక్సీ ఇది ఎనేబుల్డ్ ఉంది, ఇది నాకు ప్రెజెంట్ అవసరం లేదు, సో రైట్ క్లిక్ చేసి డిజేబుల్ చేసేసి. సో ఇలాగా మీకు అవసరం లేనిది డిజేబుల్ చేసేసేయండి. సో అదేంటంటే ఎక్కువగా సిపియుని కన్జ్యూమ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనమాట. సో ఏంటో చెప్తాను. దీనికోసం మీరు ఏం లేదు, ఫైల్ ఎక్స్ప్లోరర్లకు వెళ్ళిపోండి, సింపుల్గా చెప్తాను మళ్ళీ అంతే. సో నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీ ఉంటుంది కదా, దాని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. సో ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది కదా ఇలాగా. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ సారీ. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫాల్ట్గా నాకు తెలిసి మీకు చాలా వరకు అయితే టిక్ మార్క్ చేసి ఉంటుంది, కాకపోతే నేనేంటంటే ఈ 5 మాత్రమే టిక్ చేసి ఉంచుకున్నాను. సో ఇవేంటంటే మీకు వచ్చే ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ అనమాట. సో దాని విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ, సో అన్నీ పెట్టుకోలేదు నేను, కొన్నే పెట్టుకున్నాను సో దట్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుందని చెప్పి ఇవి మటికి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే మనం డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ అనేది అయితే చేయాలి. అండ్ ఇప్పుడు ఈ డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ఉందో ఇదేంటంటే మీ డిస్క్ని ఆప్టిమైజ్ చేయటం అనమాట. సో దీన్ని ఏంటంటే నేను ఎవరైతే సిస్టంలో అయితే హెచ్డిడి ఉందో వాళ్ళనైతే రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే ఫాలో చేయండి. అండ్ ఎస్ఎస్డి ఎవరికైతే ఉందో వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ అనేది. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యాసర్ సి అనే డిస్క్ ఏదైతే ఉందో నాది ఇది ఎస్ఎస్డి అనమాట, మిగతాదాన్ని హెచ్డిడి అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను, లైక్ ఇప్పుడు ఎస్ఎస్డికి చేయొద్దని చెప్పాను కదా, సో హెచ్డిడికి చేసి చూపిస్తాను నేను. సో దీని మీద ఏంటంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేయండి. టూల్స్ మీద క్లిక్ చేయండి, మీరు కింద చూసుకుంటే ఆప్టిమైజ్ అండ్ డిఫ్రాగ్మెంట్ డ్రైవ్ అని ఉంది చూసారా, ఇక్కడ ఆప్టిమైజ్ మీద క్లిక్ చేయండి. ఆప్టిమైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు, నేను కేవిఎస్ అయితే తీసుకొని కింద ఆప్టిమైజ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇదైతే ఆప్టిమైజేషన్ అవుతుంది, మీరు చూడొచ్చు కింద ఇక్కడ రన్నింగ్ అని నడుస్తుంది. సో ఆప్టిమైజేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా మీరు డీఫ్రాగ్మెంటేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేది ఏంటంటే యాప్స్ అనమాట, అన్యూజ్డ్ యాప్స్ని మీరు యూజ్లెస్గా ఉంచడం కన్నా అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో ఏంటంటే అన్ఇన్స్టాల్ చేయడం కోసం ఏం లేదు, లైక్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిపోండి. సో కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిపోయి మీరు ఫోన్లో అయితే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే నేను చూశాను ఇది, మరి మీరు ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలీదు. కొంతమంది ఏంటంటే లైక్ ఇప్పుడు డెస్క్టాప్లో ఇక్కడ ఏదైనా అప్లికేషన్ కనుక కనిపిస్తుంది అనుకోండి, లైక్ ఇప్పుడు ఇదే తీసుకోండి రాస్బెరీ పై ఇమేజర్ అనేది. సో దీన్ని ఏం చేస్తారంటే వాళ్ళు క్లిక్ చేసి జస్ట్ డిలీట్ కొట్టేస్తే అది అన్ఇన్స్టాల్ అయిపోయింది అనుకుంటారు. ఫ్రెండ్స్ అది అన్ఇన్స్టాల్ అయినట్టు కాదు, మీకు ఏదైతే యాప్ ఐకాన్ ఉంటుందో అది డిలీట్ అవుతుంది అంతే, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో లేకపోతే ఫైల్స్ అన్నీ అంతే ఉంటాయి. సో ఇది నేను చెప్పాలని చెప్తలేదు, కొంతమంది ఉన్నారు అలా కొంతమంది తెలియని వాళ్ళు, సో వాళ్ళ కోసం అనమాట. సో ఏం లేదు, అందరు తెలుసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేయడం నేను ఎలాగ చూపిస్తాను, తెలియని వాళ్ళకైనా తెలిసిన వాళ్ళకైనా. సో ఇప్పుడు చూడండి కంట్రోల్ ప్యానల్లోకి అయితే వెళ్ళండి. సో కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్స్ అని చూసారు, ఇక్కడ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ సిస్టంలో ఉన్న అన్ని లైక్ అన్నీ కనిపిస్తాయి, సాఫ్ట్వేర్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఏదైతే తీసేయాలనుకుంటున్నారో దాని మీద రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది, దీని మీద నేను రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది
అడుగుతుంది అనమాట. అన్ఇన్స్టాల్ కావాలంటే ఎస్ కొడితే అన్ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంతేగాని క్లిక్ చేసి డిలీట్ కొట్టితే మాత్రం అది అయితే అన్ఇన్స్టాల్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను మీకు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇచ్చి వచ్చేదలిగేంటంటే గ్రాఫిక్స్ అనమాట. సో మీ సిస్టమ్ ఏదైతే గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఉంటాయో అవి మీరు కొంచెం ఐదర్ తగ్గించుకోండి, లేదంటే మీరు ఏం లేదు జస్ట్ ఇప్పుడు చెప్పాను కదా కింద సెట్టింగ్స్లో నేను జస్ట్ గ్రాఫిక్స్ అని సెర్చ్ కొట్టాను, తర్వాత ఎలా అయితే వస్తారు చేంజ్ డిఫాల్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఆన్లో ఉంది, మీరు కనుక ఇది ఆఫ్ చేసుకుంటే మీకేమవుతుందంటే మీదేదైతే లేటెన్సీ లైక్ డిలే ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట. కొద్దిగా పీసీ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. సో మీకు కావాలంటే ఉంచుకోండి, లేదంటే లేదు మీ ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను ఏంటంటే ఇది సిస్టమ్ రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. సో ప్రెజెంట్ ఇది నేను ఆన్లోనే పెట్టు వదిలేస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ గ్రాఫిక్స్ లాంటిదే. నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అండి. మీరు అన్నీ ఎక్కడున్నాయో తెలియకపోతే సింపుల్గా సర్చ్లో రాసేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది ఆఫ్లో పెట్టుకున్నాను. సో మీకు యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఆన్లో ఉంటే ఆఫ్లో పెట్టుకోండి, బెటర్ నా సజెషన్. నెక్స్ట్ ఇవి కూడా మూడు స్క్రోల్ బార్స్ కానీ ఇవి అన్నీ కానీ మీకు ట్రాన్స్పరెంట్ ఎఫెక్ట్స్ అనేది మీకు కావాలంటే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేదానికి ఏంటంటే మీ అప్డేట్స్, నెక్స్ట్ డ్రైవర్స్ అన్నీ అప్డేటెడ్గా ఉండేటట్టు చూసుకోండి. కొన్ని కొన్నిసార్లు డ్రైవర్స్ కూడా అప్డేటెడ్ లేకపోతే మీ సిస్టమ్ స్లోగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే బయోస్ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. సో నేనంటే డ్రైవర్స్ చూపిస్తాను. డ్రైవర్స్ కోసం ఏం లేదు, డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. సో డివైస్ మేనేజర్ అని సెర్చ్ కొట్టండి చాలు. సో డివైస్ మేనేజర్ సెర్చ్ కొడితే మీకు ఇలాంటి విండో అయితే వస్తుంది. ఒక్క నిమిషం, ఓకే ఇప్పుడు వచ్చింది చూసారా. సో ఈ డివైస్ మేనేజర్లో ఏమన్నా డ్రైవర్స్ అప్డేట్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డిస్ప్లే డ్రైవర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ డిస్ప్లే డ్రైవర్స్లో ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అని ఉంది. సో దీన్ని నేను కనుక అప్డేట్ చేసుకోవాలండి, జస్ట్ రైట్ క్లిక్ చేయండి, దీని మీదకి వచ్చి రైట్ క్లిక్ చేయండి, అప్డేట్ డ్రైవర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సర్చ్ ఆటోమేటిక్లీ డ్రైవర్స్ లేదా బ్రౌజ్ మై కంప్యూటర్స్. సో ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే సర్చ్ ఆటోమేటిక్లీ డ్రైవర్స్ కొడితే అది ఆటోమేటిక్గా సర్చ్ చేసి డౌన్లోడ్ చేసేసుకుంటుంది. సో ఆల్రెడీ నాది ఇన్స్టాల్డెడ్ ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇది ఒకటి అనమాట, మీ సిస్టమ్ స్లోగా ఉంటే డ్రైవర్స్ బయోసు అండ్ అలాగే అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది, అది ఇక్కడ చూపించేది కాదు, అది ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు దాకా చూపించిన ట్రిక్స్ అన్నీ చేసేసారు, అయినా సరే భయ్యా నా పర్ఫార్మెన్స్ అనేది అయితే ఇంక్రీస్ కావట్లేదు అనుకుంటే మాత్రం ఇంకా మనం దీన్ని ఏం చేయలేం. దీన్ని ఏంటంటే మనం ఇంకా హార్డ్వేర్ అప్గ్రేడ్ అయితే చేయాలి, లైక్ ర్యామ్ లేదంటే స్టోరేజ్ టైప్. స్టోరేజ్ టైప్లో కూడా నా సజెషన్ ఏంటంటే SSD. మీ నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే స్లో అని ఫీల్ అవుతుంటారో వాళ్ళందరి దగ్గర HDDలో అయితే ఉండుంటారు. ఏం చేస్తారంటే SSDకి అయితే అప్గ్రేడ్ అవ్వండి. అండ్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఏదైతే OS ఉంటుందో విండోస్ 11 కానీ 10 కానీ SSD అయితే వేయండి, అప్పుడు మీకు సిస్టమ్ అనేది అయితే ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ర్యామ్ అనమాట. సో 4GB ర్యామ్ కనుక ఉన్నట్టయితే దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి 8GB ర్యామ్కి. సో భయ్యా నా దగ్గర 4GB ర్యామ్ ఉంది అండ్ అలాగే HDD ఉంది, సో నేను ఫస్ట్ SSD వేసుకోమంటావా ర్యామ్ వేసుకోమంటావా అంటే నా సజెషన్ అయితే SSD వేసుకోండి. ఎందుకంటే మీకు SSD వేసుకున్నట్టయితే మీకు OS కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఆటోమేటిక్ కొద్దిగా సిస్టమ్ ఫాస్ట్ అవుతుంది. కొన్ని డేస్ తర్వాత మీరు ర్యామ్ కూడా అయితే అప్గ్రేడ్ చేసుకోండి. అలా అని చెప్పి ర్యామ్ను అప్గ్రేడ్ చేసుకోవద్దని చెప్పట్లేదు, ఎందుకంటే ర్యామ్ యూటిలైజేషన్ కూడా ఇంపార్టెంటే. సో మీకు ర్యామ్ ఆర్ SSD అండ్ రెండు కన్ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ SSD చేసుకోండి, తర్వాతే ర్యామ్ అయితే ఇంక్రీస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం. మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఫస్ట్లో నేను ఏదైతే అన్అకాడమిక్ చెప్పాను లర్నింగ్ ఫెస్టివల్ ఛాలెంజ్, సో అదేంటంటే మీకు కోర్స్ చాలా తక్కువలో దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రోమో కోడ్ KVS కోడ్ అనేది అయితే వేసేయండి. అదేంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, యూట్యూబ్ నోటిఫికేషన్ అయితే సెండ్ చేయట్లేదు. ఇంకొక రిక్వెస్ట్ ఉంది, అదేంటంటే మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను వచ్చి ట్విట్టర్లో అడగండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మాత్రం. వీడియో నచ్చిందని కోరుకున్నాను. దిస్ ఇస్ KVS సైనింగ్ ఆఫ్.